డాక్టర్ గారు, మగవాళ్ళలో స్థూలకాయ ఉంటే సెక్స్ ఉండదంటారా? స్థూలకాయ ఉంటే సెక్స్ ఉండదండి, తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది. స్థూలకాయ తప్పకుండా మనకి ఇంత 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 హైట్కి, ఇంత వెయిట్కి, ఇంత ఏజ్కి ఇంత ఉండాలని మనకి ఒక క్యాలిక్యులేషన్ సరిగ్గా ఉన్నాయి. శరీరం గణాంకాలు ఉన్నాయి, దాని ప్రకారం అంతకంటే ఎక్కువంటే ఏమవుతుందంటే మా ఈ మామూలుగా సెక్స్ కావాలండి, టెస్ట్ స్టూడెంట్ మగవాళ్ళు, ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ కావాలి. మగవాళ్ళు ముఖ్యంగా చేసే స్థూలకాయ ఉన్నట్లయితే ఈ టెస్టోస్టెరోన్ హార్మోను ఈస్ట్రోజన్ మారిపోతుందండి, యాక్షన్ రాదు. ఇప్పుడు మగవాడు సెక్స్ చేయాలంటే టెస్టోస్టెరోన్ యాక్షన్ రావాలి. టెస్టోస్టెరోన్ వస్తే పురుషాంగంలో రక్తనాళాలు వ్యాక్వ చేస్తాయి, అంతే టెస్టోస్టెరోన్ రాగా. అంతేకాదు, ఎప్పుడైతే మీకు టెస్టోస్టెరోన్ లేకుండా ఎప్పుడైతే స్థూలకాయ ఉంటుందో అయితే అసలు పురుషాంగంలో రక్తనాళాలు వ్యాక్వ చెందుతావు. పురుషాంగంలో రక్తనాళాలు వ్యాక్వ చేస్తే అంగం గట్టిపడుతుంది. స్థూలకాయం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉండి ఇన్నది కాదు. స్థూలకాయం పనికిరాదు, స్థూలకాయం సెక్స్కి శత్రువు, అది గుర్తుంచుకోండి. స్థూలకాయం మన హార్మోన్స్ వాళ్ళల్లో టెస్టోస్టెరోన్ ఉత్పత్తి కావచ్చు, కానీ వాటి జ్యూస్ ఆ ఈస్ట్రోజన్ అది ఈస్ట్రోజన్ మారిపోతుంది. అంచేత స్థూలకాయం మన పనికిరాదు, స్థూలకాయ ఉంటే మన సెక్స్ డౌన్ అయి తీరుతుంది. ప్రతి ఒక్కరు మాత్రం స్థూలకాయ వరకు చూసుకోవాలి. స్థూలకాయ రావడానికి మనం తెలిసిపోయాడు, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం, సరే నిద్ర లేకపోవడం, ఇవన్నీ స్థూలకాయ కారణం. అని లేకుండా